కేంద్ర ప్రభుత్వం అది జనాభా లెక్కలు తీయబోతా ఉంది రెండు వేల ఇరవై ఆరులో వీటిని పూర్తి చేయాలి ఆ తర్వాత డీలిమిటేషన్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఒక భారీ కుట్రకు తెరలేపినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ డిజిటల్ విధానంలో కలెక్ట్ చేయాలంటే సెల్ఫ్ మీరే ప్రకటించుకోవాలి ప్రకటించుకోవాలి ఇవ్వాలా రేపు ఓ చిన్న డాక్యుమెంట్ రాయాలంటేనే వకీల్ దగ్గరకో సీఏ దగ్గరకో ఎక్కడికో పోతా ఉన్నారు ఈ సెల్ఫ్ డిక్లరేషన్లు కొన్ని పెడతా ఉన్నారట నిజంగా మరి అది నాకు అందిన సమాచారం అయితే డిజిటల్ రూపకంగా ఈ బీసీఎస్సీ ఎస్టీల డేటాను మ్యానుపులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అదో లైక్ ఈవీఎం లాంటిది కాబట్టి మరి పాత విధానంలోనే ఈ ఏది జనాభా లెక్కలు చేయాలి దాంట్లో కూడా కులగణన చేయాలి కులగణన చేస్తామని చెప్పి బీసీలను మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తూ ఉంది చేస్తున్నటువంటి క్రమంలో ఎట్లా చేస్తుంది అది కుల జనాభా లెక్కలు చేస్తూ ఉంది ఎట్లా చేస్తుంది ఇంకా అత విధానాలేందనేది ప్రకటించాలా ఈ లేదో ఈసారి మేము చేసేటువంటి సెన్సస్ ద్వారా ఎవరు అధికారులను తక్కువ వాడతాం మొత్తం డిజిటల్ మోడ్లోనే జనాభా లెక్కలు ప్రపంచ ఈ భూమి మీద ఎవ్వరు చేయనట్టుగా ఈలే చేస్తున్నట్టుగా పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారా పద్దెనిమిది వందల సిల్లర నుంచి చేస్తూ ఉన్నారు ఈ జనాభా లెక్కలు ఇంకా కులగణన చేసినప్పుడు సో అట్లా డేటాను మ్యానిపులేట్ చేయడానికి ఈ కులగణ ఏది జనాభా లెక్కలు తీయాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది దీన్ని ఖచ్చితంగా ఇంకా లోతుగా చూసిన తర్వాత దాని గురించి మాట్లాడతాం రెండోది తెలంగాణలో కులగణన తెలంగాణలో కులగణన చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఆరు తారీఖు నుంచి నవంబర్ ఆరు నుంచి కులగణన చేయబోతూ ఉన్నారు వారం ఏది ఈ నెల నవంబర్ నెల చివరి నాటికల్లా కులగణన వివరాలన్నీ కంప్లీట్ చేయబోతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి రేపు సిఎల్పిలో అది మన గాంధీభవన్లో అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రేపు ఈ కులగణన అంశం పైన మాట్లాడబోతా ఉన్నారు అన్ని ఏది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరికి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది రేపు జరగబోతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి హాజరు కాబోతా ఉన్నారు సో మరి కులగన పైన వాళ్ళు ఏం మాట్లాడబోతూ ఉన్నారు ఏం ఉన్నారు అనేది అంశాన్ని కూడా ఒకసారి రేపు మీటింగ్ జరిగిన తర్వాత దాని గురించి చర్చిద్దాం ఇక ఈ అంశం ఇటు పెడితే నిన్న నిన్న యాక్చువల్గా రాలేకపోయిన మార్నింగ్ న్యూస్ కానీ ఇక్కడ దీని గురించి గ్రూప్ వన్ మెయిన్స్ కి ఎంపికైన వారిలో ఓసీలు మూడు వేలు బీసీలు పదిహేడు వేలు బాగా ఎంత అద్భుతంగా ఉంది చూడరు లెక్క ఉంది ఒక్కటే ఒక్క మాట ఇక ఇక ఎక్కువ ఇక్కడ ఓసీలు మూడు వేలు బీసీలు పదిహేడు వేలు అని చెప్తా ఉన్నారు ఎంపికైన వాళ్ళు రాసిన వాళ్ళు ఎంత మంది అది లెక్క పదివేల మంది రాలేవారు లోడ్ రాలేదు తెలియాలి కదా కాదు వీళ్ళు ఇరవై వేల మంది వీళ్ళు వీళ్ళు ఇరవై వేల మంది కంటే ఎక్కువ ఎవరు ఓసీలు ఎందుకంటే వాళ్ళు జనాభా లేదు కాబట్టి వీళ్ళు ఇరవై వేల కంటే కొరాయలే రాయలే వీళ్ళు లక్షన్నర మంది రాసిరు ఓకే

ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది సెలెక్ట్ అయ్యారు ఎంత మంది దాదాపు ఇరవై వేల మంది నేను నేనేం చెప్తా ఉన్నా టీజీపీఎస్సీ కంటే ఎంతమంది ఏ వర్గాల వాళ్ళు రాశారు బయట యాభై వేల మంది ఒక మూడు లక్షలు రాసుకున్నారు కదా వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకున్నారు కదా అందులో ఎంత మంది ఏ కమ్యూనిటీ వాళ్ళు రాసిరో బయట పెట్టరు చూద్దాం వీళ్ళు దాదాపుగా ఓసీలు ఇప్పుడు ఓసీ అంటే ఓ వాళ్ళకే ఇప్పుడు ఎందుకంటే ఎందుకు చెప్పాలంటే ఇక్కడ ఎస్సీలు వన్ సెలెక్ట్ ఎస్సీల లెక్క పక్కకు పెట్టిరు ఎస్టీల పెట్టిరు తర్వాత బీసీల ఈశయంగా ఇవి కదా ఓసీలు మూడు ఓసీలు మూడు వేలు ప్లస్ ఈడబ్ల్యూఎస్ కోట కింద రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు అంటే ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది ఓసీలు సెలెక్ట్ అయ్యారు వాళ్ళు రాసింది ఎంత ఇరవై వేలు ఇరవై వేలు మరి లక్షన్నర రాసిన వాళ్ళు పదిహేడు వేల మంది సెలెక్ట్ అయితే ఈ ఓసీలు ఇరవై వేల మంది రాష్ట్రంలో ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎట్లా ఎట్లా సెలెక్ట్ అవుతారు జివో జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం అయితే వీళ్ళు కేవలం వెయ్యి మందే సెలెక్ట్ అయ్యేటోళ్ళు ఈడబ్ల్యూఎస్ కోట లేకపోతే కేవలం వీళ్ళు ఈ ఓపెన్ లో వెయ్యి మందే సెలెక్ట్ అయ్యేటోళ్ళు కానీ ఈ ట్వంటీ నైన్ జివో ద్వారా వీళ్ళు సెలెక్ట్ అయింది ఐదు వేల ఎనిమిది వందల యాభై ఈ మిగతా ఈ వెయ్యి మంది ఈ నాలుగు వేల పైచీలకు ఎవరి అంటే ఎస్సీ ఎస్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి గురు ఇక్కడ ఇక్కడ చూడండి ఓకే రైట్ మంచిగా చెప్పారు మీరు కూడా ఎస్సీలు ఉన్నారు ఎస్సీలకు ఉన్నటువంటి పోస్టులు అన్ని తొంభై మూడు ఉన్నాయి అంటే దాదాపుగా వాళ్ళు వాళ్ళు ఎంత ఎంత సెలెక్ట్ కావాలి వీళ్ళంటే నాలుగు వేల ఒక ఒక నూట యాభై ఎక్కువ సెలెక్ట్ అయ్యారు ఎవరు ఎస్సీలు ఎస్సీలు ఎంతమంది ఎంతమంది అంటే నూట యాభై ఎక్కువ సెలెక్ట్ అయ్యారు ఈ నూట యాభై కూడా ఎవరనుకుంటారు మళ్ళా పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి వాళ్ళు ఆ కోటాలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకు ఒక్కటెక్కువ రాలే బీసీలకు ఒక్కటి ఎక్కువ రాలే ఎస్సీలకు ఎస్టీలకు ఒక్కటి ఎక్కువ రాలే కానీ వీళ్ళకి ఇన్ని ఎందుకు ఎక్కువ ఎట్లు వచ్చినాయి మూడు వేల చూపిస్తారు కానీ ఇది చెప్తలేరు లేరు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తుంది లేరుగా కేవలం మరి ఈ రకంగా ఇప్పుడు కేవలం ఏమీ లేదు ఇంటర్వ్యూ ప్లేస్ లో జివో ట్వంటీ నైన్ తెచ్చిర్రు ఇప్పుడు వెయ్యి మంది పోవాల్సినటువంటి ఓసీ పిల్లల్ని ఐదు వేల ఎనిమిది వందల మందిని పైకి గుంజుకపోయారు ఇప్పుడు మెయిన్స్ దాకా ఎస్ ఇగో ఇది జరిగిన ఇప్పుడు నేను ఈ లెక్క బయట పెట్టినావు కదా ఏది గ్రూప్ వన్ మెయిన్స్ కి ఎంపికైన వారిలో ఓసీలు మూడు వేలు బీసీలు పదిహేడు వేలు అని రాసింది ఎంత చెప్పు కులాల వారికి ఎంతమంది రాసి రాసింది చెప్పు ఇది చెప్తే పైగా ముప్పై ఒక్క వేల మంది సెలెక్ట్ అయితే ఇరవై ఒక్క వేల మంది రాసిండ్రు కదా పరీక్ష మరి పదివేల మంది ఎవరు రాయలేదు చెప్పాలి ఇప్పుడు చూడు రాదు ఇరవై ఒక్క వేల మంది రాస్తే ఇరవై ఒక్క వేల మందిలో ఏది మెయిన్ స్కూల్ ఇరవై ఒక్క వేల మందిలో ఇంతమంది వస్తే మరి ఇంకా పద్నాలుగు వేలే కదా ఎస్ అంతే ఇంకా పద్నాలుగు వేలే కదా ఎస్సీ ఎస్టీ బీసీలో అంతే ఈ డ్రామాలు బంద్ చేయరు ఇది అంత అర్థమవుతుంది ప్రపంచానికి ఇంకా ఈ ఈ లెక్కలు ప్రకటించి నేను నిన్న మాట్లాడదాం అనుకున్నా నేను లేకు లేను కాబట్టి ఇగో ఇది పరిస్థితి ఈ జీవో ట్వంటీ నైన్ అంటే ఏంటంటే వీళ్ళు వెయ్యి మంది ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ పిల్లల్ని ఐదు వేల మందిని పైకి గుంజుకుపోయేటువంటి కార్యక్రమం ఇగో ఈ రకంగా చేస్తా ఉన్నారు ఇంకా పేపర్లు దిస్తా ఉన్నారు ఇంకా అది ఏందో అది పేపర్లు ఆగమాగం అంటే పేపర్లు ఏంటంటే రెండు వేల ఇరవై రెండు పేపర్లు ఇచ్చినట్టు వచ్చినాయి అవే ఇప్పుడు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీసీల పరిస్థితి చూద్దాం అది ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీసీల పరిస్థితి చూద్దాం అయితే బీసీ సోదరులారా మిర్యాలగూడలో నవంబర్ మూడు తారీఖు నాడు బీసీల గర్జన జరగబోతా ఉంది ఈ అన్యాయాలన్నీ చూసిన తర్వాత ఇంత పట్టటీలు దోపిడి చూసిన తర్వాత ఈ బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాన్ని కల్లార చూసి ఇంట్లో కూర్చుండి కంటే ఇంత టిఫిన్ కట్టుకొని హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ఇబ్రాంపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇబ్రాహీంపట్నంలో మొత్తం ఉన్నటువంటి ఓటర్లు రెండు లక్షల తొంభై ఒక వేల ఏడు వందల ముప్పై ఆరు మంది ఎంతమంది ఉన్నారు రెండు లక్షల తొంభై ఒక వేల ఏడు వందల ముప్పై ఆరు మంది ఓటర్లు ఉన్నారు మొత్తం దాంట్లో బీసీ ఓటర్లు ఎంతమంది ఊరంటే అరవై ఏడు శాతం ఉన్నారు అరవై ఏడు శాతం మంది బీసీ ఓటర్లు ఉన్నారు ఇందులో ఏది రెండు లక్షల తొంభై ఒక వేల ఏడు వందల ముప్పై ఆరు మందిలో రెండు లక్షల తొంభై ఒక వేల మంది ఓటర్లు ఉంటే అందులో అరవై ఏడు శాతం మంది ఖాళీ బీసీ ఓటర్లే ఓసీలు ఎంతమంది మంది పదమూడు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్నారు ఇక్కడ ఈ ఇబ్రాహీంపట్నం నుంచి మొత్తం పదిహేడు సార్లు ఎలక్షన్ జరిగితే ఇబ్రాహీంపట్నంలో బీసీలు ఏడు సార్లు గెలిచారు బీసీలు ఏడు సార్లు గెలిచిరు ఓసీలు ఆరు సార్లు గెలిచారు ఎస్సీలు మూడు సార్లు గెలిచిరు ఎస్టీలు ఒకసారి గెలిచిరు ఈ నియోజకవర్గం ఏది కొన్నిసార్లు ఎస్సీ రిజర్వ్ అయింది ఒకసారి ఎస్టీ రిజర్వ్డ్ అయింది ఆ తర్వాత జనరల్ అయింది ఈ జనరల్ అయినటువంటి దాంట్లో ఈ బీసీలు ఏడు సార్లు సెలెక్ట్ అయ్యారు ఎందుకు సెలెక్ట్ అయ్యారు అంటే ఈ ఇబ్రాహీంపట్నం ఈ మాల్ ఈ ఏరియా అంతా కూడా కమ్యూనిస్ట్ ప్రభావిత ప్రాంతం ఉంటుంది సో అట్లా ఈ బీసీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సెలెక్ట్ అయి ఉంటారు అప్పట్లో ఆ బీసీల్లో కూడా ఎవరెవరంటే అరవై ఏడు శాతం ఉన్నోళ్ళు ఏడు ఏడు సార్లు ఎమ్మెల్యేలు అయితే పదమూడు సార్లు ఉన్నోళ్ళు ఆరు సార్లు అయ్యారు పదమూడు శాతం ఉన్నోళ్ళు ఏది ఇందులో కూడా మళ్ళీ ఇప్పుడున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ లక్ష తొంభై ఆరు వేల కామంటుపడ్డారు ఓకే రైట్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు కొండిగారు రాములు రెండు సార్లు ఎమ్మెల్యేడు బీసీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై మూడు నుంచి ఏ ఏజీ కృష్ణ రెండు సార్లు ఎమ్మెల్యే యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు లక్ష్మీ నరసయ్య మూడు సార్లు రైడు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఇబ్రహీంపట్నంలో బీసీ ఎమ్మెల్యే లేడు ఇక బీసీ జెడ్పీటీసీల వివరాలు చూద్దాం ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఇబ్రాహీంపట్నంకి నాలుగు మండలాలు ఒకటి ఇబ్రహీంపట్నం రెండు మాంచాలు తర్వాత యాచారము ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఈ ఇబ్రహీంపట్నం ఎస్సీ రిజర్వ్డ్ అయింది కాబట్టి జెడ్పీటీసీ ఎస్సీ రిజర్వ్డ్ పోయింది ఇక మాంచాల మండలం వచ్చేసి అన్ రిజర్వ్డ్ కాబట్టి ఓసీ రెడ్డి ఇబ్రహీంపట్నం అన్ రిజర్వ్డ్ కాబట్టి ఓసీ రెడ్డి ఇక బీసీకి లేదు బీసీ జెడ్పీటీసీ లేడా అంటే పదమూడు శాతం ఉన్నటువంటి వాళ్ళు రెండు జెడ్పీటీసీలు అయితే అరవై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలు సున్నా ఒక్కసారి కూడా కాలేదు ఇప్పుడు లేనే లేడా జడ్పీటీసీలు ఇది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి బీసీల పైన జరుగుతున్న రాజకీయ దారిదోపిడి రైట్గా వెలుగుదిన పత్రిక చూద్దాం వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు జనవరి నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఆరులో డేటా విడుదల కులగణనపై నో క్లారిటీ మారనున్న సెన్సస్ అట వచ్చే జనవరిలో దేశవ్యాప్తంగా జనగణన సెన్సస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి పదేళ్లకు జనాభా లెక్కలు తీయాలి తీయాలని ఉండగా కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం చేపట్టలేదు అప్పుడు వాయిదా పడ్డ జనగణన వచ్చే జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది దీంతో ఇకపై సెన్సెస్ సైకిల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై ఐదు రెండు వేల నలభై ఐదుగా మారనుంది జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని డిమాండ్లు వ్యక్తం కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కాగా జనాభా లెక్కల కోసం వచ్చే సిబ్బంది ప్రతి కుటుంబాన్ని మొత్తం ముప్పై ఒక్క ప్రశ్నలు అడుగుతారని సమాచారం నువ్వు కులగణన చేయకుండా భారతీయ జనతా పార్టీకి లేవు ఎందుకంటే నువ్వు ఈ వర్గాలను ఏ ఏది వీళ్ళని లెక్క పెట్టాట హిందువుల ముందం అంటే హిందువుల పక్కకు పెట్టు ఈ హిందువుల్లో ఈ బీసీలు ఎంత ఎస్సీలు ఎంత ఎస్టీలు ఎంత ఇది చెప్తలేవెందుకు భారతీయ జనతా పార్టీ బీసీలకు ద్రోహం చేస్తుంది ఇంకా ఈ ఇట్లా దోకా చేసుకుంటా మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి మేము అండి బీసీ ముఖ్యమంత్రిని పెడతారు మీరు ఒకవేళ ముఖ్యమంత్రి స్థానం వచ్చేదే ఉంటే భారతీయ జనతా పార్టీకి బీసీని రాణిస్తారా అందాక చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రధానం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు ఇప్పటి వరకు తనకు ఎన్ని అవార్డులు వచ్చినా ఈ అవార్డు రావడం నిజమైన అచీవ్మెంట్ గా భావిస్తున్నానని చిరంజీవి అన్నారు సర్వేలో సర్వేలో సమస్తం కులగణనకు రాష్ట్ర సర్కార్ రెడీ కులం ఉపకులం మొదలుకొని ఆస్తి పాస్తులు అప్పుల దాకా యాభై నాలుగు ప్రశ్నలతో క్వశ్చన్ కుటుంబ సభ్యులతో పాటు పశుసంపద సమాచారం సేకరణ పేరు వయసు చదువు ఉద్యోగం లాంటి వివరాలు అందులోనే ఫ్యామిలీ ఇన్కమ్ భూమి ఇల్లు బైకులు కార్లు లాంటి డేటా కూడా వచ్చే నెల ఆరు నుంచి సర్వే మొదలు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పూర్తి కులగణ ఫారంపై కుటుంబ యజమాని సంతకం తప్పనిసరి అందులో ఇంకొకరు రెండు జేర్సులు ఏంటి అంటే మీ తలకాయ మీద ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అనేది కూడా చెప్తే వాళ్ళకు ఆ కాయిదం ఇచ్చేస్తే ఆస్తులే కాదు అప్పులు కూడా రాసుకపోరి మరి ప్రతి మనిషిని ప్రతి మని తలకాయ మీద అప్పు చేసిరు కదా అది కూడా రాసుకొని పోరి అది కూడా తెలవాలి కదా ఒక్కొక్కరి మీద ఎంత అప్పు ఉంది అనేది ఆ ఇంటి వాళ్ళకి కూడా తెలవాలి వాళ్ళకి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కుటుంబం ఏంది మీ కులం ఏంది సైకిల్ ఉందా కోడి ఉందా కొంకణ్ ఉందా అని రాసుకుంటాం కదా అనేది కూడా అడగాలి అడిగితే అప్పుడు తెలుస్తుంది ఒకరోజు ముందే చెప్పి వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా ఉండగా వివరాల సేకరణకు మొత్తం ఎనభై వేల సిబ్బందిని ఎమినరేటర్లుగా నియమించారు ఒక్కో ఎమ్యునరేటర్ రోజు కనీసం పదిహేను ఇళ్ల నుంచి వివరాలు సేకరిస్తారు ఏ రోజు ఏ ఇండ్లలో సర్వే నిర్వహిస్తారనే విషయాన్ని ఒక రోజు ముందే తెలియజేస్తారు ఒకసారి కులగణ ఫారం నింపిన తర్వాత కుటుంబ యజమాని పేరు సంతకం తీసుకుంటారు దాని కిందే ఎమ్యునరేటర్ పేరు సంతకం సూపర్వైజర్ పేరు సంతకం ఆ తేదీతో పాటు చేయాలని నిబంధన విధించారు ఇంకా కులగణకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది వచ్చే నెల ఆరు నుంచి దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయనుంది సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే పేరుతో చేపట్టే కులగణ కోసం మొత్తం యాభై నాలుగు ప్రశ్నలతో క్వశ్చన్ ప్రభుత్వం రూపొందించింది దీని సాయంతోనే ఇంటింటికి వెళ్లి వివరాలను సిబ్బంది సేకరించనున్నారు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలతో పాటు వారి కులం ఉపకులం చదువు చదువు చేస్తున్న ఉద్యోగం వస్తున్న ఆదాయం చేసిన అప్పులు ఉంటున్న ఇల్లు పొలం బైకు కారు ఉంటే ఆ వివరాలు ఇట్లా ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించబోతా ఉన్నారు ఈ కులగణన ద్వారా అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటారు కాదు యాభై రెండు శాతం కావాల్సింది ఎందుకంటే వాటా వాటా ఎంత వస్తే కనంత యాభై రెండు వస్తే యాభై రెండు అరవై వస్తే ఇక బీసీ కమిషన్ సభ్యులైతే అభిప్రాయం వ్యక్తం చేసిన బీసీ కులాలు బీసీ రిజర్వేషన్లు యాభై రెండు శాతానికి పెంచాలని డిమాండు జనాభా దామాషా ప్రకారం చేపట్టాలని డిమాండు స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన ఆదిలాబాద్ లో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ చేస్తారట బీసీ కమిషన్ కు అభిప్రాయాలు తెలియజేయండి అందరూ బీసీ కమిషన్ కలవండి ఏం కావాలి మీకు బీసీలకు అనేది క్లియర్ గా బీసీ కమిషన్ ముందు మీ వాదనలు వినిపించండి పదకొండు మంది ఐఏఎస్ల బదిలీ రంగారెడ్డి కలెక్టర్గా నారాయణ రెడ్డి నల్గొండకు త్రిపాఠ యాదాద్రికి హనుమంతరావు మున్సిపల్ శాఖ కమిషనర్గా శ్రీదేవి ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్గా హరీష్ సిసిఎల్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా మందా మకరంందు నియామకమట ప్రభుత్వం పదకొండు మంది ఐఏఎస్లను బదిలీ చేసింది మరో ముగ్గురు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఒకరు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అధికారితో పాటు ఇద్దరు రాష్ట్ర స్థాయి అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది ఈ మేరకు సిఎస్ శాంతికుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు రంగారెడ్డి కలెక్టర్గా నారాయణ రెడ్డి నల్గొండ కలెక్టర్గా ఇలా త్రిపాఠి యాదాద్రి భువనగిరి కలెక్టర్గా హనుమంతరావును నియమించారు మున్సిపల్ శాఖ కమిషనర్గా టీకే శ్రీదేవికి సీసీఎల్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా మందా మక్రాద్కు బాధ్యతలు అప్పగించారు ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్గా ఎస్ హరీష్ ను నియమించడంతో పాటు విపత్తు నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్గా జడ్కే హనుమంతును నియమించడంతో పాటు దేవాదాయ శాఖ డైరెక్టర్గా గా అదన బాధ్యతలు అప్పగించారు రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న కె శశాంకును స్టేట్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్లకు కమిషన్గా కమిషనర్ గా నియమించినారట సో మొత్తానికి నల్గొండ కలెక్టర్ గా ఉన్న నారాయణ రెడ్డి గారిని రంగారెడ్డికి తీసుకురా తీసుకొచ్చిండ్రు ఆ తర్వాత ఇట్లా చాలా మందిని మార్పులు చేర్పులు చేసిరు నేను షెఫ్లింగ్ చేసిండ్రు నాలుగు లోపు గ్రూప్ ఆన్ రిలైన్స్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ లు ఐపిఎస్ లు వీళ్ళను బదిలీ చేసినట్టు మా ఎమ్మెల్యేలను కూడా ఎంఎల్సి లను కూడా

మేము ప్రభుత్వ ఉద్యోగులమే కాబట్టి ఆర్టిజన్ సోదరులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ బట్టి గారిని కలుస్తాను బట్టి గారిని కలిసి మీ బాధ వివరించే ప్రయత్నం చేస్తా తెలియక అని మనం అనుకుంటున్నాం కానీ తెలుసు కానీ అక్కడ ఏం జరుగుతుందో మళ్ళీ మేము తీసుకపోవడం అయితే మన బాధ్యత ఆపరేట్ చేస్తే చూపిస్తాం బీసీంది అనేది ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఈ రాజకీయ నాయకులను ఈ కూడా బదిలీ చేయాలి బదిలీ ఉండేట దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి నాలుగు నెలల లోపు గ్రూప్ వన్ రిజల్ట్స్ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ దృష్టి సారించింది ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ కు ఏర్పాట్లు మొదలుపెట్టింది ఇక నాలుగు రోజులు మరో నాలుగు నెలల్లో ఫలితాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది ఆగం ఆగం చేసేరు నాయన ఇప్పటికే అదే ముంగళ పడితే అనిపించలేదు కానీ అటు పరీక్ష ఎత్తు పోయి వాల్యుయేషన్ చేస్తారు చేస్తారు ఇప్పుడు వాళ్ళకి అర్జెంట్గా నింపాలి మళ్ళీ తగ్గింది అట్లా ఆర్మీ కాను కాన్వై పై టెరీస్ కాల్పులు జమ్మూలోని బట్టాల్ అక్నూర్లో ఆర్మీ కాన్వాయి పై టెర్రిస్టులు కాల్పులు కాల్పులకు తెగబడ్డారు అలర్ట్ అయిన భద్రతా దళాలు వేగంతో ఎదురు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు రైట్ పోలీసులకు మద్దూరి మస్కా ఫామ్ హౌస్ రౌడ్ రైడింగ్ టెస్టుకు సహకరించకుండా సహకరించకుండా తిప్పలు పాజిటివ్ వచ్చాక వేరే మహిళ ఫోన్ నెంబర్ ఇచ్చిన విజయ్ మద్దూరి సాయంత్రం అనారోగ్యం అంటూ బయటకు పత్తాలేని మద్దూరి రెండు రోజుల గడువు కోరిన రాజపాకాల అడ్వకేట్లు అంటూ నిన్న డ్రగ్స్ పంచాయతీ ఇక నేను మాట్లాడదాం అనుకున్నా కానీ ఇక మార్నింగ్ న్యూస్లో మాట్లాడదామని ఊపుకున్నా ఇక్కడ రేవు పార్టీ అని చెప్పి అది రేవు పార్టీ ఇంకో పార్టీ తెలియదు పోలీసులకు సమాచారం వచ్చింది పోలీసులు రైడ్ చేశారు అయితే రాజపాకాల కుటుంబం అంతా ఉందని అన్నారు అంటే పోలీసులు ఒక ఫామ్ హౌస్ను రైడ్ చేసేటప్పుడు మొత్తం చుట్టుముడతారు ఓకే మొత్తం చుట్టుముట్టి ఆ తర్వాత లోపలికి వెళ్ళి రైడ్ చేస్తారు ఇంత చుట్టుముట్టిన తర్వాత రాజపాకాల ఎట్లా మిస్ అయిన అసలు ఎట్లా మిస్ అవుతాడు అసలు ఎట్లా పోయిండు ఇంత ఇంత భారీ బందోబస్తు మధ్యలో గట్టిగా పోయినప్పుడు పోయిన తర్వాత ఎట్లా పోయిండు అనేది ఒక డౌట్ ఆ పార్టీ లీడర్ అయితే మనం మనం పిచ్చోలం పిచ్చోలంగాని కేసీఆర్ గతంలోనే చెప్పిండు ఏది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారితో ఏమైనా ఓపెన్ ఆట్ ప్రోగ్రామ్ లో చెప్పిండు మేము అందరం కూర్చొని తాగుతామండి మేము అందరం కూర్చొని చేస్తామన్నాడు అదే చేస్తున్నారు కదా ఇంకా కొత్తగా ఏముందా సరే దీంట్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మహా అద్భుతం ఏమంటాడు ఆయన అంటే అది రేవు పార్టీ కాదో తేల్చాలని అంటాడు ఆ కాదు ఇప్పుడు ఏంది మరి డైరెక్ట్ గా చెప్పరాదు కేసీఆర్ కుటుంబం వెంట పడకూడదు వాళ్ళని రక్షణ కలిపి డైరెక్ట్ చెప్తే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ మిలాఖాత్ రాజకీయాలు ఎందుకు డైరెక్ట్ అదే చెప్పేసేయండి మన ఫార్మ్ హౌస్ కేసు ఎటు పోయింది ఏది మైనాబాద్ ఫామ్ హౌస్ కేసు ఆ నలుగురు ఎట్లా ఎట్లా చేస్తారు ఇది ముందు పార్టీ కాదు డ్రగ్స్ కాదు అక్కడ ఈ విజయ్ మద్దూరి అనేటువంటి ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలిందంటారు తేలిందంటారు టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటారు అంత అయిపోయింది ఓకే ఇదాన్ని అంటలేడు ఆయన ఇది రేవు పార్టీ కాదా తేల్చాలి అంటుండు ఎస్ ఇది రేవు పార్టీ కాదా తేల్చాల అయిందే అనుకో కాదనుకో ఏంది పరిస్థితి అక్కడ బండి సంజయ్ గారు చెప్తున్నాడుగా ఇదిగా తేల్చాల్సింది సీసీకి కెమెరా పుట్ట బయట పెట్టరు ముందుగా అంతే తేలిపోతుంది లెక్క సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెడితే అయిపోయా అంటుండు అందులో కేటీ రామారావు కూడా ఆ పార్టీలో ఉండడని చెప్తాం ఈ లెటర్ తప్పించకపోయారు ఎస్ ఈ లెటర్ తప్పించకపోయిర్రు అనేది బండి సంజయ్ గారి ప్రశ్న ఒకటే పార్టీలో భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ గారు మాట్లాడిందే క్లారిటీగా సీసీ కెమెరాలు ఫుటేజ్లు బయట పెట్టాలే అని ఆయన అంటే ఇది రేవు పార్టీ కాదో తేల్చాలని ఏన్ ఈ చూడరాదు నిన్న ఉందిగా పంపిస్తున్నా చూడ్ పార్టీ నిజమో కాదో ఇది కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇది టాపిక్ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కిషన్ రెడ్డి గారు రెడ్డి గారు అనధికారికంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు లెక్కుంది కథ దీని బండి సంజయ్ గారు ఏమంటుండు పార్టీ టైంలో ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ కావాలంటే టవర్ లొకేషన్స్ గుర్తించండి బండి సంజయ్ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు పార్టీలో ఉన్నారు కేటీఆర్ ను కొందరు పోలీసులు తప్పించారని ఆరోపణ చేస్తా ఉన్నాడు తేల్చాలి ఇప్పుడు ఏమన్నా అంటే సీసీ ఫుటేజ్ కేసీఆర్ క్లియర్ గా చెప్పిండ విత్ ఆర్కే లో నేను మేము అంత కుసనే తాగుతాము ఇది అని చెప్పి చెప్పిండు సరే వాళ్ళు కుసొని తాగిరా తిన్నరా ఎట్టు తాగితే మనకు సంబంధం లేదు చిరంజీవి గారే ఆడు కంట్రీ డిలేట్ మీ మీ మన్మరాలికి కంట్రీ డిలేట్ పాలు తాపినాక మాకు చెప్పిగా ఓ ఇది యాభై ఎనిమిది నిమిషాలు ఉంది కానీ ఇందులో ఉంటారు చూడు పోయి కరెక్ట్ టైం పెట్టుకున్నాం కేసీఆర్ కుద్ది చెప్పిడు మేము అంత కూర్చొని తిని తాగుతామని చెప్పి చెప్పిండు అప్పుడేమో ఆడ కూర్చునేది ఇప్పుడు గిడ కూర్చురు గంతే తేడా అయితే కేటి రామారావు గారి సతీమణి భార్య ఎవరైతే ఉన్నారో ఆ నీలిమన శైలి శైలిమని కూడా పోలీసులు విచారించారట పోలీసులు ధృవీకరించారు ఇది ఆ పార్టీలో ఆమె కూడా మరి ఏం పార్టీలు ఏం కథ అనేది మీరు చూసుకోరి పోలీసుల నోటీసులపై రెండు రోజుల్లో స్పందించండి ఫామ్ హౌస్ పార్టీ కేసులో రాజ్పాకాలకు హైకోర్టు ఆదేశం ఈలోగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్డర్ ఇచ్చిందట రాజ్పాకాలకు రెండు రోజులు టైం ఇచ్చింది అంటే ఇక రేపు రేపు పోలీసుల ముందు పోవాల్సిందే ఇప్పుడు మామూలు పార్టీ కుటుంబ పార్టీనే పార్టీ అన్నా అప్స్కాన్ ఎందుకున్నాడు ఆయన అట్లాంటి అంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే కాళేశ్వరం బ్యారేజీలకు క్లియరెన్సులు ఇచ్చింది డిపిఆర్లు ఆమోదం తెలిపింది ఆయనే కీలక రిటైర్ వెంకటేశ్వర్లు ఇచ్చింది డి ఆమోదం తెలిపింది వాటి నిర్మాణానికి ఆర్డర్ జారీ చేసింది బ్యారేజీలో నీళ్లు నింపాలని చెప్పింది అన్ని కేసీఆర్ అని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు రిటైర్డ్ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు వెల్లడించారు ఈ మేరకు మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీల క్లియరెన్స్ డిపిఆర్లకు ఆమోదం అంటే కీలకమైన డాక్యుమెంట్లను కమిషన్ ముందు అందజేశారు వ్యాప్కోస్ తయారు చేసిన డిపిఆర్లను రెండు భాగాలుగా సమర్పించినట అంతా ఏదో ఒక రోజు అంటాడు చూడు కేసీఆర్ తాగుతున్న తల్లిదండ్రుల ముందు కొడుకు డెడ్ బాడీ అంట పాపం చూపు లేక గుర్తించని వృద్ధులు మూడు రోజులుగా ఆకలితో ఇంట్లోనే దుర్వాసన రావడంతో వచ్చి చూసిన స్థానికులు దంపతులకు అన్నం పెట్టి చేరదీసిన పోలీసులు హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఘటన జరిగిందట పాపం వాళ్ళకి చనిపోయిందని కూడా తెలియదు కరెంటు ఛార్జీల పెంపు లేదు టారిఫ్ లోటు భరించేందుకు సర్కార్ సిద్ధం ప్రభుత్వ సబ్సిడీ పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ రెండు కోట్లు గతంలో కంటే రెండు వేల మూడు వందల నాలుగు పాయింట్ ఏడు కోట్ల అధికం పేదలపై కరెంటు బిల్లులు భారం లేదు మినిమం ఛార్జీలు ముప్పై పెంపులకు ఈఆర్సీ నో ఎనిమిది వందల ఒక్క యూనిట్లు దాటితే స్వల్ప పెంపు వీళ్ళకి ఫిక్స్డ్ ఛార్జీ పది నుంచి యాభైకి హైకట అచ్చా అధిక వోల్టేజ్ వాడే ఇండస్ట్రీలకు ఇరవై ఐదు పెంపు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రూపాయలు ఇరవై ఐదు పెంచుతావురట కరెంటు చార్జీలు పెంపు లేదు పెంచదు పెంచే కుంగిన కేసీఆర్ ఆలోచన ఇట్లే ఉంటుందబ్బా ఎన్నడోనాడు అంటాడు నువ్వు చూడు ఏదో కథ ఉంటది కానీ ఏదో ఈ ముగ్గురు గుసుని ఏదో చేస్తారే అందులో ఏ అంట అన్ని చేసిన ఎన్నడో నాడు ఆయన మీద ఆయనే వేసుకుంటాడు ఈ మాట మీరు ఎట్టరా మీరు నేను మస్తుగాంట నేను మస్తు నేను ఇంజనీర్ ఏమన్నా అంటాడు మీరు తగిన వాళ్ళు ఏమైంది ఆలయేశ్వరని ఖతం చేసి ఎట్లా న్యాయం అవుతుందో ఆ పంత తెచ్చి మా జనం మీద నూర్తిని మోమోస్ తిని మహిళా వృత్తి డెబ్బై మంది కస్తవస్థత బంజారా హెల్స్ నందినగర్లో ఘటన ఈ కుడుముల నందినగర్ అంటే కాకల ఇంటికాడ పలువురి పరిస్థితి విషయం బాధితుల్లో చిన్నారులు సిటీలోని పలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ వాంతులు విరేచనాలతో బాధపడుతున్న బాధితులు ఇద్దరిని నిందితులను చేసిన పోలీసులు శాంపిల్స్ నువ్వు టెస్ట్ కోసం ల్యాబ్ పంపిన అధికారులు మయోనిస్ కల్తీ అయి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నట చికెన్ మెమోస్ తిని ఓ మహిళ చనిపోయింది మరో డెబ్బై మంది వరకు అస్వస్థత గురయ్యారు ఈ ఘటన హైదరాబాద్ బంజారైల్స్ లోని నందినగర్ లో చోటు చేసుకుంది వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు నందినగర్ సింగాడికుంట బస్తీలో ప్రతి శుక్రవారం వారంతపు సంత జరుగుతుంది సంతలో సాజిద్ రజిక్ ఫారూక్ కలిసి మెమోస్ అమ్ముతుంటారు సింగాడికుంటకు చెందిన రేషమ బేగం ముప్పేట తన ముగ్గురు పిల్లలతో కలిసి సంతకు వెళ్ళి తిని చచ్చిపోయింది పాపం ఫడ్నవీస్ మాజీ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట ఇతను సార్ వాళ్ళ ఆఫీస్ బాయ్ అతను కంప్యూటర్ ఆపరేటర్ ఈమె వంట మనిషి వీళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలంటున్నారు సార్ అని వచ్చిరట పిఏకి ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు సార్ ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం మోమోస్ అంట కొంప ముంచిన కలుషిత చిరుతిండి యాభై మందికి అస్వస్థత మహిళ మృతి అందింది హైదరాబాద్ బంజారాయిస్లో ఘటన ఇక నందినగర్ సింగాడికుంట బస్తీలో బస్తీలోని సంతలో విక్రయం బాధితుల్లో అధికులు ఇరవై ఏళ్ళ లోపు వారేనంట తయారీ సంస్థ సీజ్ చేసిండ్రు నాసిరకమైన పయనీరే కారణమా అని చెప్పి రచ్చ గెలిచి ఇంట గెలిచా ఎన్ఆర్ నేషనల్ అవార్డు నాకు ఎంతో ప్రత్యేకం మా అమ్మ అక్కినే నాగేశ్వరరావు అభిమాని సినిమాకు ఆయన సేవలు అనితర సాధ్యం నాగార్జున నాకు స్నేహితుడు సోదరుడే కాక ఆరోగ్య సూత్రాలు చెప్పే వైద్యుడు చిరంజీవి అమితాబ్ నుంచి అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి అంటూ ఒక వార్త ఇక మేక్ ఇన్ ఇండియా అభిమానం రెండేళ్లలో సి టూ ఫైవ్ రవాణా విమానం అందుబాటులోకి భవిష్యత్తులో ఎగుమతులు మా ప్రభుత్వ చర్యలతో ఆ ఐదారేళ్లలో దేశంలో వెయ్యి వరకు రక్షణ స్టార్టప్లంట లంట పదేళ్లలో రక్షణ ఎగుమతులు మూడు రెట్లు ముప్పై రెట్లు ముప్పై రెట్లు రతన్ టాటా ఉంటే ఎంతో సంతోషించేవారు వడోదరలోని సి వడోదరలో సి టూ నైన్ ఫైవ్ విమానాల తయారీ కర్మాగారం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ మోడీ స్పెయిన్ ప్రధానితో కలిసి ప్రారంభం మోదీ విజన్ కు ఇది నిదర్శనం అని చెప్పేసి సాంచేస్ అంటు మీరు గొప్పవారు మీరు గొప్పవారు మెరిసి మనమంతా గొప్పవారం ఇది అది రెండు అవే లేవు వార్తలు ఉక్రెయిన్ రష్యా చర్చలు భారత్ లోనే అయితే మా షరతు ప్రకారం జరిగే మీకేమో ఎవరు నాగార్జున గారు మీకు ఆరోగ్య సూత్రాలు చెప్తాడు మాకేమో మనపురంలో తాకట్టు పెట్టుకోమని చెప్తున్నారు చెప్తాడు కళ్యాణ్ కొను ఆడ తాకట్టు పెట్టని చెప్తుంటాడు ఉక్రెయిన్ రష్యా చర్చలు భారత్లోనే ఇప్పుడు ఈ ఒకసారి అడగకపోయినావు కంట్రీ డిలేట్ పాలు మంచిగా నాకు అని ఒకసారి ఫోన్ చేయకపోయినావు తాగుతున్నావు ఆరోగ్య సూత్రాలు అది 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 చెప్పవా ఉక్రెయిన్ రష్యా చర్చలు భారత్లోనే అయితే మా చరిత్ర ప్రకారం జరగాలి యుద్ధాన్ని నరేంద్ర మోడీ ఆపగలరు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ వ్యాఖ్యలు చేసి మీ యుద్ధాన్ని నరేంద్ర మోడీ గారు ఆపగలరు ఆపిన అని చెప్పిండు కదా ఇది వరకు అని నరేంద్ర మోడీ గారే వారు రుక్వాదియా పపా మోదీనే వారు రుక్వాదియా అని చెప్పి ఓ పెద్ద అప్పుడు సోషల్ మీడియా లేదు ఈ మణిపూర్ మంటల్నే ఆపలేకపోయింది మా సార్ గాంధాకు ఆపుతాడు నిర్ణయాలన్నీ కేసీఆర్ వే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల స్థలాల ఎంపిక ఆయనదే నీటిని నిల్వ చేయాలన్నది మాజీ ముఖ్యమంత్రి హై పవర్ కమిటీ సమావేశాల్లోనే నిర్ణయాలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తో మాజీ ఏజెన్సీ సంబంధిత పత్రాలు అందజేసిన నల్లా వెంకటేశ్వర్లు అంచనాలు సవరణలో కేసీఆర్ ఆమోదం తెలిపారని కూర్చుంటివి రాజధాని గ్రాడ్యుయేట్ ఓన్లీ బిఏనే ఎంఏ అని చెప్తున్నాడు ఇప్పుడు అలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి జైన్ అయిన టైం లో అని చెప్పి చెప్తున్నాడు ఆయన చదువుకుంది బిఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్ధిపేట ఇంకా ఇంకా విషయం ఏంటంటే ఇంకా అద్భుతం ఉంటుంది నేను చూసినా ఢిల్లీలో ఏంటట ఢిల్లీలో చలి వాతావరణాన్ని తట్టుకుంటాను ఆయన ఇంకో మాట కూడా ఏమన్నాడు మొత్తం కేసీఆర్ తాగుతాడు తాగుతాడు మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా నా మీదనే డిపెండ్ అయినట్టుగా కానీ వాస్తవానికి కేసీఆర్ గారు సరే ఆయన జీవితానికి ఏదో ఆయన పర్సనల్ అది ఆయన ఆ రోజే చెప్పిండు కదా ఏం చేయాలనేది పదే ఇట్లా ఆడోటి ఆడోటి అవద్దాం ఇట్లా నాటుకుండా పోతున్నాడు నేను ఎంఏ జైన్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో పొలిటికల్ సైన్స్ ఎంఎస్సి పొలిటికల్ ప్రపంచంలో ఉండని సబ్జెక్టులు ఈ పుస్తకాల పురుగ్ని అనేదాటి రాడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు అని ఆ దోస్తుల అంటే చాలా రక్తిగా చెప్తాడు అన్న జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు ఎస్టాబ్లిష్ అంటే అది గుర్తుపట్టే కావచ్చు సార్ ఇవన్నీ ఎక్కర్లేదు సార్ నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీలు బీజీ ఏం అక్కర్లేదు ఇవన్నీ నీకున్న బుర్ర ఏదైతే ఉందో ఈ కాళేశ్వరాన్ని మందిర ముంచిన బుర్రా ఆ బుర్ర సరిపోతుంది అందులో నువ్వు అంతే డాక్టర్ కేసీఆర్ ఇప్పటి నుంచి డాక్టర్ ఏదో కాళేశ్వరాన్ని ముంచిన బుర్ర కదా ఎస్ ఆ డాక్టర్ కేసీఆర్ అనుకుంటే బెటర్ రక్తం మెదడు ఖర్చు పెట్టి సారే నిర్ణయాలన్నీ కేసీఆర్ అనట మొత్తం ఈయననే అంతా మీరే చేశారు అయిపోతున్నారు ఇప్పుడు అధికారులు అంతా అంతా మీరే చేశారు రెండు వేల పంతొమ్మిదిలోనే బుంగలు పడ్డాయట రెండు వేల పంతొమ్మిదిలో కాంక్రీట్ బ్లాకులు ఆప్రాన్లు దెబ్బతిన్నాయి మూడేళ్లు రిపేర్ లేక ఏడో బ్లాక్ కుంగింది నిర్మాణ సంస్థ మాజీ ఈఎన్సీ పదిహేను మంది అధికారులు బాధ్యులు చర్యలు తీసుకోండి నీటిపారుదల శాఖకు విజిలెన్స్ తుది నివేదిక ఇచ్చిందట డిజైన్ ఒకలా నిర్మాణం మరొకలా మరొలా నీటి నిల్వతోనే కుంగుబాటు ఆపరేషన్ మెయింటెనెన్సు లేదు నిపుణుల కమిటీ స్పష్టీకరణ జస్టిస్ కమిషన్ కమిషన్కు నివేదిక ఇక కేసీఆర్ పని ఎట్లా అంటే ఎట్లా చేసిందంటే ఇప్పుడు

ధర్నా చౌక్లో టీజీఎస్పీ కానిస్టేబుల్ నిరసన అటగింత ఇరవై ఒక మందిపై కేసు డిచ్పల్లి బెటాలియన్లో ర్యాలీ సచివాలయ భద్రతా సిబ్బంది నిరసనలకు వెళ్ళొద్దు సోషల్ మీడియా గ్రూపుల నుంచి వైదొలు కాని చెప్పి సిఎస్ఓ చెప్తున్నటువంటి మాట అయితే మీ ఉన్నతాధికారులు ఈ ఇన్ని ఏమేం జరుగుతుందని ఊహించారు కదా ఈ ఈ బుర్రేదో ఏక్ పోలీస్ మీద పెట్టరు పెట్టరు ఇయ ఇలా కేటీ రామారావు గారు ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళకి అమలు చేస్తాను ఏక్ పోలీస్ తీసుకొస్తా అని కేసీఆర్ చెప్పే ఏక్ పోలీస్ సిస్టమ్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు తెచ్చే అమలే చేయకపోతుంది అసలు వాస్తవానికి పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి మాట తప్పినందుకు వాళ్ళ మీద ఇప్పుడు ఆ కానిస్టేబుల్ మీద కాదు కదా చర్యలు తీసుకోవాల్సిందే ఏమీ కాదు ఏక్ పోలీస్ ఒకటే పరిష్కారం మీరు ఎన్ని బెదిరింపులు చేసినా ఎంత ఏం చేసినా మీకే నష్టం అది తమిళనాడులో తర్వాత ఇక్కడ కర్ణాటకలో కొనసాగుతుంది ఏడలేదే ఇండియా అది ఏడలేదు అక్కడ కొనసాగుతుంది ఏ పోలీస్ విధానం తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బంది ఆందోళన నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు నగరంలో నెల రోజుల పాటు బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ గతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ సోమవారం ఆదేశాలు జారీ చేసినట్ట సిటీ కమిషనరేట్ పరిధిలో ఇవన్నీ చేయద్దని చెప్పినట సరే చెయ్యరు కానీ వాళ్ళ జీవితాలను మార్చే విధంగా ఏ పోలీస్ విధానం తీసుకొస్తే తీసుకొని ఎందుకు వాళ్ళు మంగళార్తులు పడతారు మీ అందరికి పాలిషేకం చేస్తారు కావాలంటే నిన్న నిన్న ఏదో వాట్సాప్ గ్రూప్లో చూసినా చూసిన అజయ్ జైన్ ఇంట్లో ఏది వంట పని చేస్తాను వెజ్ కట ఎవరన్నా బిల్డింగ్ ఉన్నోళ్ళు కానిస్టేబుల్ అప్లికేషన్ హెడ్ కానిస్టేబుల్ గాని అప్లికేషన్ మీరు బిల్డింగ్ ఉంటే మీ ఆమోదం తెలపండి వాళ్ళ ఇంట్లోకి పోయి వంట ఇగో ఇది వా పరిస్థితి రేపు రేపు ఎట్లేదు అంటే ఏం పిల్లగానే చూడొచ్చు ఏం పని అంటే పోలీసు అంటే ఉంటావు ఆడే కారిక వచ్చింది అట్లు తోముతావా చెక్కుతావా లేకపోతే మోరీలు తీస్తావా అమలు చేస్తావా కుయన్ చుట్టూనే పార్టీలోని పార్టీలోకి ఆ డ్రగ్స్ ఎలా వచ్చింది విజయ్కు ఎవరు సరఫరా చేశారు కొనసాగుతున్న పోలీసుల విచారణ రాజ్ పాకాలకు నోటీసులు జారీ నలభై ఎనిమిది గంటల్లో వస్తానంటూ లేక విచారణకు రాని విజయ్ బద్దూరి ఆ ఫామ్ హౌస్ పార్టీకి హాజరైన అందరికి త్వరలో నోటీసులు ఇస్తారట త్వరలో నోటీసులు జారీ అయితే ఉన్నట్టకైన్ చుట్టే తిరుగుతుందట మొత్తం వ్యవహారం రెండు రోజులు సమయం ఇవ్వండి ఆ లోపు రాజ్ పాకాల పోలీసులు అయితే హాజరు కావాలి ఆ విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు అంటుంది ఫామ్ హౌస్ కేసులో ఆదేశాలు కేటీఆర్ బామర్దిని కాబట్టి టార్గెట్ చేశారని చెప్పేసి రాజ్పాకాలంటారు బామ్మది కాబట్టి ఇన్ని అంతే తక్కువ ఒక్కటా పోతుంటే ఈ ఉప్పలకా నుంచి పోతుంటే పక్కపడి స్టాప్ లు కనిపిస్తాయి చూసినారు అందులో ఎవడు కూచుడు కూడా ఉన్నాడు కేవలం ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల కోసం వేల కోట్ల దందా అది భూదాన్ పై నజర్ తిమాపూర్ భూ కుంభకోణంపై ప్రభుత్వం ఆరా తక్షణమే చర్యలకు సీఎం ఆదేశం భూముల్ని పరిశీలించిన అధికారులు ఆక్రమణ ఆక్రమణ బాధ్యులపై క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం భూముల స్వాధీన తర్వాత ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసే ఆలోచన తిమ్మాపూర్ లో భూములను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు పోలీసులట కిషన్ రెడ్డి సొంతూరు కిషన్ రెడ్డి సొంతూరు భూమి పోయిందా సొంతూరే భూదాన్ భూమి పోయింది రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ భూదాన్ భూముల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది తక్షణమే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని సీఎం కార్యాలయం ఆదేశించింది హైదరాబాద్ శివార్లోని కందుకూరు మండలం తిమ్మాపూర్లో రెండు వందల కోట్ల రూపాయల విలువైన నలభై ఎకరాల భూదాన భూములు అన్యాక్రాంతంపై సోమవారం ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రయత్నించిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు బడా నేతలు మీల బినామీల పేరు మీద అడ్డు పెట్టుకొని భూదాన భూములను దొడ్డిదారిన పట్టాలు చేసుకున్నారు మస్తు ఇంకా గీడ నిన్న మాకు బంధువులు కూతురు వాళ్ళ భూమి ధర్మం ఇచ్చినాక వాళ్ళకి తెలవకుండా ఇంకో ఇంకొకల పేరు మీద పాపం ఆయన కార్పొరేటర్ పోయింది నేను ఫోన్ చేస్తే అవును నా మాకు అక్రమంగా ఎక్కింది వాళ్ళది వాళ్ళకి చేస్తా అంటుండు కానీ చేస్తుంటే కూడా తొందరగా రాదు ఇప్పుడు అది ఒకటి పరిశ్రమ చేయొచ్చులే మనది వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయొచ్చు చేయవచ్చు గృహ విద్యుత్ ఛార్జీలు పెరగలే కనీసం నెలవారీ ఛార్జీల విధానం రద్దు ఎస్టి లో హేతుబద్ధీకరణకు బ్రేక్ పంపిణీ స్థానాలకు ఈ ఆర్సి శామ్ పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు ప్రభుత్వ సబ్సిడీ ఇవి కేంద్రాలకు స్థిర చార్జీలు నిర్ణయాలు కట్టించి అమల్లోకి ఫ్లాగ్షిప్ ప్రాజెక్టు కమిషనర్ గా శశాంక కొత్త కొలువును సృష్టించిన ప్రభుత్వం భారీగా ప్రత్యేక కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్ మందికి స్థానం ఉంది రంగారెడ్డి అంటే వచ్చే ఏడాది జనగణన రెండు వేల ఇరవై ఐదు మొదట్లో శురు అవుతుంది ఇక రెండు వేల ఇరవై ఆరు లోపు పూర్తి ఆ తర్వాత లోక్సభ సీట్ల పునర్విభజన రిజిస్టర్ రిజిస్టార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ పదవి కాలం ఆగస్టు దాకా పొడిగింపు అఖిలపక్ష భేటీ నిర్వహణ కాంగ్రెస్ డిమాండ్ ఆరు నుంచి రాష్ట్రంలో కులగన ఏడు పేజీలు డెబ్బై ఐదు ప్రశ్నలు వ్యక్తిగత కుటుంబ వివరాల సేకరణ ఆధార్ తప్పనిసరి కాదు రాజకీయం వలసలపై ప్రశ్నలు కూడా ఉండబోతా ఉన్నాయట అయితే ఈ జనాభా పెరుగుదల మాట అటు పెడితే ఏది జనాభా గణన అటు పెడితే రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ తర్వాత పార్లమెంటు సీట్లు పెరగబోతా ఉన్నాయి ఎస్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ పునర్విభన జరగబోతుంది తెలంగాణలో నూట యాభై మూడు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు కాబోతున్నాయి ఇప్పుడు పదమూడు పదిహేడు పార్లమెంట్లు ఉన్నాయి కదా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రెండు నియోజకవర్గాలు బయటకు వస్తాయి కొత్తవి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రెండు కొత్త నియోజకవర్గ ముప్పై నాలుగు ఈ వన్ నైన్టీన్ ప్లస్ ఈ థర్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ కాన్స్టిట్యూన్సీస్ తెలంగాణలో రాబోతా ఉన్నాయి అలాగే పార్లమెంట్ స్థానాల సంఖ్య కూడా పెరగబోతుంది పార్లమెంట్లు కూడా ఇంకొక నాలుగు నుంచి ఐదు పార్లమెంట్ స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది సో మొత్తం ఎనిమిది వందల ఎనభై పైచీలకు పార్లమెంట్లు ఇప్పుడు ఐదు వందల నలభై ఐదు ఉన్నట్టున్నాయి కదా పెరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఇట్లా ఈ దీని తర్వాత దీంతో పాటు ఉమెన్స్ బిల్లు ఏది మహిళా బిల్లు యాభై యాభై అసెంబ్లీ అసెంబ్లీలో యాభై మంది మహిళా ఎమ్మెల్యే ఉంటారు ఇక ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందులో అయితే ఎస్సీ రిజర్వ్ ఉంటుండొచ్చు ఎస్టీ రిజర్వ్ ఉంటుండొచ్చు ఇక బీసీ ఓసీలు ఓసీలు అంటే కొద్దిమంది పిడికి మంది ఉంటారు కానీ ఇక బీసీ మహిళలు ఎక్కువ మంది ఈసారి రెడీగా ఉండరు ఎందుకంటే మీరు సిద్ధం పబ్లిక్ లకు రండి హే రఘురామ్ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల ఆరులో జగన్ చేతికి రఘురామ్ సిమెంట్స్ కడపలో అడ్డగోలుగా రెండు వేల ఎకరాల సున్నప్రాయ గన్లు లీజుకు జగన్ పెట్టుబడి నలభై ఐదు కోట్లే రెండు వేల ఎనిమిది నాటికి ఆ విలువ ఆరు వేల ఐదు వందల కోట్లు భారతీ సిమెంట్స్గా మార్పు ప్రస్తుత వాటా ఇరవై వేల కోట్లకు పైన తండ్రి అధికారం అండగా క్విడ్ ప్రోకో గతంలో సిబిఐ తీవ్ర అభి అభియోగాలు దాల్మియాకు ఒక పదిహేడు ఎకరాల గనులు లీజుకు ప్రతిఫలంగా భారత్లో యాభై కోట్ల పెట్టుబడి అచ్చా ఎవరి ఆస్తి ఎవరికి సొంతం ఇప్పుడు అన్నదాముల పంచాయత్ ఏది అక్క చెల్లె అన్న చిన్న పంచాయతీ జరుగుతూ ఉంది దాంట్లో నమస్తే ఏది ఆంధ్రజ్యోతి పత్రిక మధ్యవర్తి ఉంది ఆ పంచాయత్ ఏం జరుగుతుంది ఈఆర్సీ చైర్మన్ గా జస్టిస్ దేవరాజు నాగార్జున నేడు బాధ్యతల స్వీకరణ అచ్చా శనార్థి తెలంగాణ వార్తలు దావత్కు వ్యతిరేకం కాదు దాన్ని కొన్ని నియమ దానికి కొన్ని నియమక నియమాలు నియమాలు ఉన్నాయి యయమాలు ఉన్నాయి కేటీఆర్ ప్రజల్లో అపోహలు కలిగించేలా మాట్లాడుతుండు బామ్మర్ది ఇంట్లో సోదాలు సీఎం మంత్రులకు ఏం సంబంధం అని చెప్పేసి మంత్రి మంత్రి ప్రవన్నం ప్రభాకర్ అంట కదులుతున్న రెవెన్యూ శాఖ ఒకేసారి డెబ్భై మంది అధికారుల బదిలి ఇరవై మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు నలభై ఆరు మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలి ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు ఇక భారత్ను ఏవియేషన్ హబ్గా మారుస్తాం వడోదరలో తయారయ్యే విమానాలను విదేశాలకు ఎగుమతి చేస్తాం ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు స్పెయిన్ ప్రధానితో

ఇక నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే జరగాల్సిన జనగణన అయితే కోవిడ్ నేపథ్యంలో వాయిదా వాయిదా పడ్డది అప్పట్లో ఇక జన్వాడా థ్రిల్లర్ ఇంతకీ ఫార్మ్ హౌస్ ఎవరిది కేటీఆర్ దోస్తుదా బాంబర్దిదా అసలు ఇది ఇల్లా ఫార్మ్ హౌసా డ్రగ్స్ తో కేటీఆర్ కు లింక్ ఉందా గతంలోనూ జన్వాడ ఫార్మ్ హౌస్ పై ఆరోపణలు తెలంగాణ ప్రతి అంశము జన్వాడ చుట్టే డ్రామారావు ప్రాతి ప్రతివత్యం నిరూపించుకుంటే ఏంది నార్కో టెస్ట్ చేయించుకుంటే సరిపోద్ది కదా టెస్ట్లో కేటీఆర్ ఎందుకు వెనకడుగు వేస్తుంది ఒక వార్త అయితే విషయం ఏంటంటే కేటీ రామారావుకి అది ఏదో అలవాటు ఉన్నట్టుంది ఉంటే ఇక అది ఆయన ప్రతిసారి ఆరోపణలు వచ్చినప్పుడల్లా చిరుపురు ఆడుతూ ఉంటాడు ఆరోపణ వచ్చినప్పుడల్లా అది చాలు ఆ ఇంటూ చాలు ఏం జరుగుతుందని చెప్పడానికి అయితే ఈ జనవాడ ఫామ్ హౌస్ మళ్ళీ చర్చకు వచ్చింది ఆయన ఇల్లా ఫార్మ్ హౌస్ ఇప్పుడు ఇల్ల మా బామార్ దిల్లా అంటాడు మరి బామారు దిల్లా అయితే మరి బామారు దిల్లా అని ఇప్పుడు అంటున్నా మరి రెండు జనవాడల్ పేద విద్యార్థినికి మళ్ళా లక్ష సాయం ఎంబీబీఎస్ సీట్ వచ్చిన చదువుకోలేని స్థితిలో మహిత ఆ స్పందించి ఆర్థిక సాయం అందించిన తీన్మార్ మలనా పేద విద్యార్థులను ఆదుకోవాలని పిలుపు అంటూ నిన్న నిజంగా వాస్తవానికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఆ బిడ్డకు కానీ కనీసం కనీస ఖర్చులకు అంటే హాస్టల్ ఫీజు దానికి కూడా డబ్బులు లేకుండే సో ఇక్కడ రావడం జరిగింది వస్తే తిన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది త్వరలో గద్వాలకు మల్లన్న ఇటీవల మృతి చెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్న ఎమ్మెల్సీ మల్లన్న టీం రాష్ట్ర సభ్యుడు ఎం శివీర్ రెడ్డి వెళ్ళడి అయితే ఇక్కడ గద్వాలలో వడ్డెరోల బిడ్డని చనిపోయిందని చెప్పినాం కదా ఏది ఖరీ పదకొండున్నర లక్షలు ఏదో ఖరీదు కట్టిరని చెప్పినాం కదా ఆ అమ్మాయి ఉత్తర తెచ్చిపోలేద అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిందట మైనర్ బాలికను ప్రెగ్నెంట్ చేసినటువంటి వ్యక్తి ప్రెగ్నెంట్ చేసినట అది నేను యాక్చువల్గా రేపు పోయేది ఉండే రేపు క్యాస్ సెల్సెస్ సంబంధించి గాంధీభవన్లో మీటింగ్ ఉంది కాబట్టి ఇది పోస్ట్ పోన్ చేసుకున్న ముప్పై ఒకటి తారీఖు రోజు గద్వాలకు పోతా ఉన్నా వాళ్ళు ఇప్పటి వరకు మీడియాకి చెప్పిన విషయాలన్నీ తినిమారమన్న తోటి అలాగే గద్వా గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు సరితకు సరిత గారికి ప్లస్ మా టీం వాళ్ళకి చెప్పిరు అసలు ఏం జరిగిందంటే ఆ వీడియోస్ ఉన్నాయి రేపు ఓ రకంగా ఆ పిల్లను అత్యాచారం చేసిరట వాళ్ళు అత్యాచారం చేసి మూడు నెలల ఏది గర్భంతో ఉంటే ఆ అమ్మాయిని హరాజ్ చేసి పోలీసులతో కొట్టిపిచ్చి హరాజ్ చేసి పంపించారట ఇక ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు చలో నేను వస్తా ఉన్నా ముప్పై ఒకటి తారీఖు గద్వాలకు మా శివవీరు వీళ్ళందరూ కూడా పోయి నిన్న నరసింహులు ప్రకటన విడుదల హైదరాబాద్ కానీ నియామకం ఎవరి కోసం ఆ స్థానం ఖాళీ ఏపీలో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన ఆదేశాలతో రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్ నియమించారు ఈ మేరకు సోమవారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహులు ప్రకటన విడుదల చేసినట కేటీఆర్ బామ్మదికి నోటీసులు సమయం ఇచ్చిన కోర్టు ఇక విచారణకు రావాలన్న బోకిల పోలీసులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాజ్పాకాల హాజరుకు రెండు రోజులు సమయం ఇచ్చిన కోర్టు రైట్గా సిగ్గు శరం ఉందా కేటీఆర్ ఆ అమ్మాయిల వివరాలు బయట పెట్టు ప్రతివారం కేటీఆర్ బామ్మది రేవు పార్టీ జన్వాడ ఫామ్ హౌస్తో సంబంధం లేదన్నావు హైడ్రాతో నా దోస్తు ఫామ్ హౌస్ అన్నావు ఇప్పుడేమో మా బామ్మార్ది ఇల్లు అంటున్నావు నోరు ధరిస్తే అబద్ధాలైన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సిగ్గు శరం ఉందా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాడు షబ్బీర్ అలీ గారు కేటీ రామారావుని ఇక బెటాలియన్ ఎఫెక్ట్ సీఎం రేవంత్ సెక్యూరిటీలో మార్పులు అయితే బెటాలియన్ పోలీస్ సిబ్బందిని తప్పించిన సీఎం సెక్యూరిటీ వింగ్ అంట సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకుంటారు ఇంతకు ముందు టీఎస్ఎస్పీ వాళ్ళే ఉండే ఇవ్వని బాధ వాళ్ళకే ఉంది ఈ అన్ని కథల కంటే ఏ పోలీస్ చేస్తే ఎక్కడ అక్కడ నిమలంగా ఉంటుంది అంతే సెట్ అయిపోతుంది మొత్తం కేసీఆర్ఏ చేసిండు కాళేశ్వరం డిపిఆర్ ను ఆయనే ఆమోదించిండు డిజైన్ అని కేసీఆర్ఏ ఫైనల్ చేయాలని చెప్పిండు రిటైర్డ్ ఏజెన్సీ నల్లా వెంకటేశ్వర్లు వివరణ కాళేశ్వరం కమిషన్ కు ఆధారణ సమర్పణ సంతార్పణ ఇప్పుడు ఎన్నో ఏడాది మాసకము అంతా సుఖం పూసలు అయితే రాష్ట్రంలో యాభై వేల డ్రగ్స్ బాధితులు ఎవరు అని అడుగుతా ఇంట్లో డ్రగ్స్ దందా జరగలేదని కేటీఆర్ అనుకుంటా ఉండట ఇది శనార్థి తెలంగాణ ఒకసారి దిశాపత్రిక వార్తలు చూద్దాం ఇక మృత్యు తుఫాన్ ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఉపేనలు రాష్ట్రాలపై పడుతున్న సైక్లోన్లు సముద్రాల్లో తుఫాన్లకు కారణాలు ఏంటి ఇవాళ సమాచార కమిషనర్ గా హరీష్ భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు పురపాలక కమిషనర్ డైరెక్టర్ గా శ్రీదేవి సిసిఎల్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మంద మకరందు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు మంది ఐపీఎస్ తర్వాత చదువు కానీ ఈమెంట్ ఏమైనా చెప్తుంది

జులుం పెద్దోలక్ సలం ఇది హైడ్రా తీరు వాసవి అర్బన్ ఉదాంతంతో మరోసారి బట్ట బయలైందట మన ఫామ్ హౌస్ రాజపాకాలు అది లేనే లేదా వార్త బకాసుర రాజ్యం భస్మాసుర అస్తాం గరీబోల ఇండ్లు కూల్చి హైడ్రా పేరిట దందానట ఇక కేటీ రామారావు చెప్పిండు ఏమి హైడ్రా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అచ్చా ఆగిన మరో ఆటో డ్రైవర్ గుండె ఆగిందట పది నెలలుగా కరువైన ఉపాధి అచ్చా ఇవి సరే అవి మిగతా అని చూడండి కానీ ఇక దిశ మిగతా